जय हो। आमे कळल कडलि वस्त्र प्रपंचंलो आमे सृजन ओ रंगुल तुफान। आमे फैशन डिजाइनर संयुक्त दत्ता स्वयं कृषि तो अंतर्जातीय स्थाई की एदिगिन ओ मध्यतरगति महिला। कलात्मक दृष्टि विनूत्न डिजाइनल सृष्टि संयुक्त प्रत्येकता अन्नी संबराल्लो वेडुकुल्लो प्रभ वेलिगिंचे असोम सांप्रदाय चेनेत वस्त्रालकु पूर्व वैभवं तेपालनि कृतनिश्चयंतो कृषि चेस्तुन्नारु। कलात्मक चेनेत वारसत्वानि भावितरालकु परिचयं चेस्तुन्नारु। ఈమె పేరు సంజుక్త దత్త। అసోం సంప్రదాయ చేనేత వస్త్రం మేఖలా చాదర్కు పూర్వ వైభవం కోసం పనిచేస్తున్న ఫ్యాషన్ డిజైనర్। మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగారు। సంప్రదాయ ఫ్యాషన్లకు ఆధునికత జోడిస్తూ విశ్వవ్యాప్త గుర్తింపు పొందారు। జాతిమెచ్చిన మన చేనేత శైలులకు సమకాలీనత జోడించి వన్నె తెచ్చిన ఖ్యాతి ఈమెది। ఇంజనీరింగ్ చదివి ఉన్నతోద్యోగం చేశారు। కొంతకాలం తర్వాత మనసులో దాగిన అభిరుచి అలజడి చేసింది। ఇక చేస్తున్న కొలువు వదిలి సంజుక్త ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వచ్చారు। మేఖలా చేనేత ఉనికిని కాపాడే సంకల్పం తీసుకుని ముందుకు సాగారు। కొద్ది పెట్టుబడితో కొన్ని మగ్గాలతో గువహతిలోని తన కళాత్మక వస్త్ర శైలులకు ఆకృతినిచ్చే స్టూడియో ఏర్పాటు చేసుకున్నారు। ఇప్పుడు అది 100 మగ్గాల కేంద్రంగా మారింది। నేను నవగాములో పుట్టి పెరిగాను। హై స్కూల్ ప్లస్ 2 అక్కడే చదివాను। నేను తెలివైన విద్యార్థినని తెలుసు। అందువల్ల నేను ఇంజనీర్ కావాలని కోరుకున్నారు। అలా గువహతి అసోం ఇంజనీరింగ్ కళాశాలలో చేరాను। బిఈ పూర్తయింది। మా సంప్రదాయ చేనేత మేక్లా పూర్వ వైభవం తేవటానికి ఏదైనా చేయాలని భావించాను। కన్నవారి అభిష్టం మేరకు ఓ 10 ఏళ్ళు ప్రజాపన్నుల శాఖలో ఉద్యోగం చేశాను। 2013లో కొలువు వదిలేశాను। డిజైనింగ్ లో నా నూతన ప్రయాణం ప్రారంభమైంది। ఇక్కడ నేను గ్రహించింది ఏమిటంటే ఏది అసాధ్యం కానే కాదు। అందుకే నా విజయయాత్రను ఇలా వివరించే స్థాయికి చేరాను। సంజుక్త నెలకొల్పిన డిజైనింగ్ స్టూడియో ప్రత్యేక సిల్క్ మేక్లా వస్త్రాలను అందిస్తోంది। వినూత్న డిజైన్లతో రూపొందిన 2 భాగాల సొగసైన చేనేత వస్త్రం మేక్లా। చీరలపై అల్లిన సొగసైన పువ్వుల నమూనాలు ఆకర్షణీయంగా ఉంటాయి। జనపనార ముడి పదార్థంగా మ్యూగా లేదా ప్యాక్ సిల్క్ సింథటిక్ మెటీరియల్ తో రూపొందిస్తారు। ఇవి 45 రోజుల ప్రక్రియతో తయారయ్యే వస్త్రాలు। సంజుక్త దత్త రూపొందించే ఈ డిజైన్ వస్త్రాలు గువహతికే పరిమితం కాలేదు। ఢిల్లీ ముంబై నగరాలను ఆకట్టుకుంది। ఈమె అసోం సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆధునికంగా రూపుదిద్దిన ఆల్ ఫూల్ తో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ప్రదర్శించారు। My passion has forced me to come from engineering. నా అభిరుచి నన్ను ఇంజనీరింగ్ కొలువు నుంచి ఫ్యాషన్ ప్రపంచానికి తీసుకొచ్చింది। 2012 నుంచి వస్త్ర శ్రేణి నమూనాల సృష్టిపై దృష్టి పెట్టాను। అప్పటిలో నేను ప్రజాపన్నుల శాఖలో పనిచేశాను। ఉద్యోగం ఫ్యాషన్ డిజైనింగ్ రంగం। వీటిలో ఉద్యోగమా లేక ఫ్యాషన్ డిజైనింగ్ రంగమా, ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవటం అనివార్యమైంది। అప్పుడు నేను రెండోదే సరైనదని భావించాను। క్రమేణా ప్రాభవం కోల్పోతున్న అసోం సంప్రదాయ మేకలా చేనేత కోసం ఏదైనా చేయాలని ఎప్పుడూ అనుకున్నాను। అభిరుచి ఆశయంగా రూపుదిద్దుకుంది। సంకల్పంతో ఇంజనీరింగ్ రంగం కొలువు వదిలేశాను, ఫ్యాషన్ డిజైనింగ్ రంగానికి వచ్చేశాను। సంజుక్త కళా సృజన నుంచి జాలువారిన వస్త్ర శ్రేణులు అసోం సుసంపన్న వారసత్వాన్ని సంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయి। ఈమె సంప్రదాయ చేనేత కొత్త సొగసులు అద్ది తీర్చిదిద్దిన మేఖలా చీరలు దుస్తులు విలక్షణం వినూత్నం। వీటిలో తను కళా సృజనకు గుర్తింపు తెచ్చిన మేఖలా ఇంకా ప్రత్యేకంగా నేసిన చీరలు ఒకటేంటి వస్త్రంతో చేసే తేలికపాటి గౌన్లు వేలాడుతుండే డ్రేప్స్ కట్లు భారతీయ పాశ్చాత్య లెహంగాలు ఉన్నాయి। ఇవన్నీ సంప్రదాయ అసోమీ వస్త్రాలను సమకాలీన శైలితో సమ్మిళితం చేస్తాయి। మై ఫ్యామిలీ మై ఫ్రెండ్స్ మై క్లయింట్స్ మా కుటుంబ సభ్యులు సన్నిహితులు ఖాతాదారులు మా శ్రేయోభిలాషులే నా స్ఫూర్తి, నాకు మద్దతుదారులు, ప్రత్యేకించి మా వారు। అసలు నాకు ఈ ఫ్యాషన్లపై ఓనమాలు కూడా తెలియవు। ఆయన మద్దతుతో ఉద్యోగం వదిలి అభిరుచి వైపు నడిచాను, ఈ రోజు ఇలా ఉన్నాను। మై జాబ్ అండ్ హియర్ ఐ యామ్ టుడే। సంజుక్త అంటే ఫ్యాషన్ మాత్రమే కాదు, ఆమె కృషి యత్నాలు ఫ్యాషన్ ప్రపంచాన్ని మించి విస్తరించాయి। హస్త కళాకారుల్ని శక్తివంతులుగా చేసేందుకు చేనేత పునరుజ్జీవానికి
ఆమె క్షేత్రస్థాయి చేనేత పనివారికి సహకరిస్తున్నారు. It is very difficult to pick one. ఒక డిజైన్ ఎంచుకొని ఇదే నా అత్యుత్తమ డిజైన్ అని చెప్పడం కష్టం. ఏది రూపొందించినా నూటికి నూరు పాళ్ళు ఉత్తమంగా ఇవ్వటానికే యత్నిస్తాను. నేసే ప్రతి వస్త్రం, సృష్టించే ప్రతి డిజైను నా మనసుకు నచ్చిందే చేస్తాను. నాకు మా మేక్లా చాదర్ వస్త్రాల్లో పాట్ మూగా ఎరి సిల్క్ అంటే ఎంతో ఇష్టం. వాటితోనే వస్త్ర శ్రేణిని రూపొందిస్తాను. విజయానికి సంయుక్త సాగిస్తున్న ప్రయాణం ఆమె దృఢ సంకల్పాన్ని సూచిస్తోంది, సృజనాత్మక నైపుణ్యాన్ని చాటుతోంది, ఫ్యాషన్ ప్రపంచంలో ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరిచింది. మధ్యతరగతి మహిళ తను అనుకున్న రంగంలో విజేతగా దూసుకువెళ్తున్నారు. కెరీర్లో తన జీవితానుభవంతో ఏది అసాధ్యం కాదని గ్రహించారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ నవతరాలకు స్ఫూర్తిగా నిలిచారు. I have joined in Lakme Fashion Week. Mana desa ati pedda fashion week Lakme lo palgunnanu. Alage Fashion Design Council of India FDCI Fashion Week lo cheranu. Paris Fashion Week lo prapanchamlo peddatiga bhavinche New York Fashion Week lo palgone adrushtam dakkindi. Fashion ante na varaku naku o kala, samskruti, o tattva shastram, o katha, vignana shastra sammishramam. Annatlu dustulante vastram mukkale kavu. Mee gurtimpunu pratibimbinche aachhadanalu. Meer evaithe dharistaro vatini saukaryavantanga విశ్వాసంతో ధరించండి అంతే. కంఫర్టబ్లీ అండ్ కాన్ఫిడెంట్లీ.